హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు కస్తూరి రాజేష్ కుమార్. ఈ వీడియోలో నేను జియోఫై హాట్స్పాట్ పాస్వర్డ్ ఎలా చేంజ్ చేయాలో చూపిస్తాను మీకు. ఇది పాస్వర్డ్, యూజర్ నేమ్. మీరు ఫస్ట్ ఈ పాస్వర్డ్తోని కనెక్ట్ చేయాలి. చేసిన తర్వాత ఎలా చేంజ్ చేయాలో నేను చెప్తాను మీకు స్టెప్స్ వన్ బై వన్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీ మొబైల్లో వైఫై ఓపెన్ చేసి జియోఫై హాట్స్పాట్కి కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నెట్వర్క్ డీటెయిల్స్ అని ఉంటుంది. నెట్వర్క్ డీటెయిల్స్లో మీకు ఇక్కడ గేట్వే నంబర్ ఉంటుంది చూడండి, 192.168.15.1. ఈ నంబర్ని ఎంటర్ చేయాలి మనం. ఇక్కడ 192.168.15.1 ఈ నంబర్ని మళ్ళీ చెక్ చేసుకోండి, 192.168.15.1. ఓకే, ఈ నంబర్ని ఇప్పుడు సెర్చ్ చేయండి. ఇక్కడ ఇక్కడ మీకు ఈ పేజ్ వస్తుంది. ఇది మీరు డెస్క్టాప్ మోడ్లో ఓపెన్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది. డెస్క్టాప్ సైట్లో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లాగిన్ అవ్వమని అడుగుతుంది. అండ్ ఇక్కడ మీరు మళ్ళీ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్ అని వస్తుంది, లాగిన్ పైన క్లిక్ చేయండి. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. యూజర్ నేమ్ వచ్చేసి అడ్మినిస్ట్రేటర్ అని టైప్ చేయండి. మీరు టోటల్ అడ్మినిస్ట్రేటర్ యూజర్ నేమ్, అండ్ పాస్వర్డ్ కూడా అడ్మినిస్ట్రేటర్ అనే టైప్ చేయండి. సేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా అడ్మినిస్ట్రేటర్ అనే టైప్ చేయాలి. ఫ్రెండ్స్, మీరు లాగిన్ అయిన తర్వాత ఇలా మీకు స్క్రీన్ వస్తుంది, హోమ్ స్టేటస్ సెట్టింగ్స్. మీరు సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. సెట్టింగ్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వైఫై అనే ఆప్షన్ ఉంటుంది, వైఫై పైన క్లిక్ చేయండి. అండ్ వైఫై పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెక్యూరిటీ కీ అని వస్తుంది. నేను ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేశాను చూడండి. మీకు ఇక్కడ బై డిఫాల్ట్ పాస్వర్డ్ ఉంటుంది, ఆ పాస్వర్డ్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు నేను ఓన్గా పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లై అనాలి. అప్లై అయిన తర్వాత పాస్వర్డ్ చేంజ్ అవుతుంది. మీకు ఇక్కడ ది వైఫై మాడ్యూల్ విల్ బి రీస్టార్ట్, ఇట్ విల్ కాజ్ ద వైఫై డిస్కనెక్షన్ అని అడుగుతుంది. ఓకే ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మీరు పాస్వర్డ్ చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ దీనిపైన లాంగ్ ప్రెస్ చేయాలి. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఫర్గాట్ నెట్వర్క్ అని ఎంటర్ ప్రెస్ చేయాలి. అండ్ మళ్ళీ ఇక్కడ మీకు న్యూ పాస్వర్డ్ ఇలా సెలెక్ట్ చేసుకోవాలి, న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఇది స్టెప్స్ పాస్వర్డ్ చేంజ్ చేయడానికి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకుండా డిస్లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ బై ఫ్రెండ్స్, టేక్ కేర్.